How can it? नमस्ते 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 यार बहुत किसी सुरेश नहीं मतलब नमस्ते कोविड आ आ कौशिक का कौन है कौन से का कमेंट रहा गिट 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 अरे सर ऊपर का इधर बंडल में सारे ఆపోజిట్ లా ఉంటే కదా మంచిగా అంతర్గం గ్రామంకు చెరువులో చేపలేసి పోగ్రానికి వచ్చేసిన మన ఎమ్మెల్యే గారు మా దగ్గర గతంలో కంటే ఇప్పుడు నీరు ఎక్కువ వచ్చింది చెరువులోనికి కొన్ని చేపలు కూడా అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పటిదాకా మత్తడి దునికి చెరువు నిండు కుండలా ఉన్నది కాబట్టి మా మత్స్యకార్మిక సోదరులు వాళ్ళందరూ మాకు చెప్పుకుంటే మేము మా సార్ చెప్తే సారు చేపలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కాలం కింద వాళ్ళు విదేశాలు వెళ్ళి అక్కడ ఉపాధి కొరకు అక్కడికి వెళ్ళేవారు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు సంవత్సరాల నుండి ఇక్కడ చెరువులోకి నీళ్లు రావడం వలన మా అక్క కవితక్క గారు దయవలన రాంపూర్ పంప్ హౌస్ నుండి అంతర్గం చెరువులోకి నీరు వాటర్ రావడం జరిగింది అప్పటి నుండే బయట దేశాలు ఉన్న మా మత్స్యకార్మికులందరూ ఇక్కడికి విచ్చేసి ఇక్కడనే ఉపాధి పొందుతూ వాళ్ళు జీవనం కొనసాగించుకుంటున్నారు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మత్స్య కార్మికుల కొరకు మత్స్య సంపద పెంచడానికి కొరకు మత్స్య కార్మికులు బాగుండాలనేటువంటి ఆలోచనతోని ఇది అంతరామ గ్రామంలో ఇది రెండోసారి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అది మన స్థానిక శాసనసభ్యులు వరద కాల్వకు తూము ఏర్పాటు చేయడం వలన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చెరువు అసలు ఎండిపోయి ఉండే రెండు సంవత్సరాల నుంచి నిండు కుండలగా మారింది దానికి ప్రకృతి తోడై మత్తడి కూడా దుంకి చెరువు నుంచి నీళ్లు బయటకు వెళ్ళిపోయి చాలా గ్రామాలకు కూడా ఈ నీరు ప్రవాహం చేరింది ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి దానికి తోడైనే కొంచెం లేట్ అయినప్పటికీ మత్స్య కార్మికుల బాగు చేసుకోవడానికి కొరకే తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టింది అందులో ప్రతిష్టాత్మకంగా మన జైచల మండలం లోపల అన్ని చెరువులను కూడా ఉచిత చేప పిల్లల పంపిణీ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి కళ నిరంతరం చెరువులలో చేపలు 24 గంటల మార్కెట్లో చేపలు దొరకాలనేటువంటి కళ ఆ కళ సాకారం అవుతుంది మన తెలంగాణ ప్రభుత్వం లోపల అందుకొరకే హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు 6 సంవత్సరాలలో ఏం ప్రగతి సాధించారంటే మా సంజయ్ అన్న గారు చెప్తా వచ్చారు నేను చిన్నతనంలో అసలు ఇక్కడ నీళ్లు కరువై నీళ్లు దొరకక మంచి మంచి డిమాండ్ ఉన్న భూములు అమ్ముకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు వస్తూ ఉంటే కనీసం
జీవరాశులకు చెట్లకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉండే మేము కార్లో వస్తే కార్లు కూడా రావడానికి ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి అంత ఉగిబట్టి నీరు ఈరోజు చెట్లకు డ్రిప్ పెడితే ఆ డ్రిప్ కూడా అన్ని మూసేసుకొని గౌడ కులస్తులు అందరూ కూడా ఆ చెరువు నీరు పారకం ద్వారా ఈరోజు అందరూ కూడా లబ్ధి పొందుతున్నారు ఏమొస్తాయి కాళేశ్వరం కట్టిరు అన్న వారికి ఇదే నిదర్శనం అంతర్గం గ్రామంలో మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో రాంపూర్ పంప్ హౌస్ నుండి చిన్న ఆలోచన ఈరోజు అంతర్గంను అదే విధంగా మోతే అదే విధంగా తిప్పనపేట గంగాపూర్ వరకు కూడా సంజయ్ అన్న గారి ఆలోచనతోనే ఈరోజు అన్ని గ్రామాలు కూడా సస్యశ్యామలం కావడం జరిగింది అందుకు రూరల్ మండల తరపున మా సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మృత్యకారులందరూ కూడా కాళేశ్వరం కట్టిన తర్వాత ఇటు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో మృత్యకారుల సోదరులందరూ కూడా అదే మత్స్యకారుల సోదరులందరూ కూడా అంతే సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నీళ్లు లేనిదే జీవరాశి లేదు అదేవిధంగా వాళ్ళకు కూడా మనగడ లేదు ఈరోజు వాళ్ళకి లైవ్ జాకెట్లు కావచ్చు వలలు కావచ్చు మొబైల్ మార్కెటింగ్ చేసుకోవడానికి వెహికల్స్ కావచ్చు అన్నీ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సమైక్యాంధ్ర పాలనలో వారు ఉపాధి లేక విదేశాల బాటబట్టి కుటుంబ పోషణ కూడా గడవలేని పరిస్థితి ఉండే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇటు అనేక సంక్షేమ పథకాలు రైతులకు కావచ్చు అనేక కులాలకు మతాలకు అన్ని వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్షేమ ఫలాలన్నీ కూడా అందుకొని అన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు జైతి మరీ ముఖ్యంగా మా మత్స్యకార సోదరులకు సొసైటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషమైన దినం గత 6-6.5 సంవత్సరాల నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిషన్ కాకతీయ అనే ఒక పథకాన్ని చేపట్టారు ఈ మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టిన మొదట్లో చాలామంది చాలా రకాలుగా దీన్ని విమర్శించడం జరిగింది వాస్తవానికి దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు ఏదైతే మనకు వరంగల్ జిల్లాలో ఇయ్యాల పాకాల రామప్ప లాంటి పెద్ద పెద్ద చెరువులు నిర్మించి మన ప్రాంతాల్లో కూడా ఎన్నో చెరువులు నిర్మించడం జరిగింది వాటిని మళ్ళా కొంత నిజాం కాలంలో కొంత పునరుద్ధరణ జరిగినా కానీ మళ్ళీ ఆ తర్వాత ఏనాడు కూడా పట్టించుకోలే ఉదాహరణకు అంతరం కూడా చెరువుల చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఉండరు 50,000 లక్షల రూపాయలు వస్తే ఎక్కువ వీటి పునర్నిర్మాణానికి కానీ మన ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలోని చెరువులన్నీ జగిత్యాల ఒక్క నియోజకవర్గాల్లో 176 చెరువులు జిల్లా వ్యాప్తంగా దాదాపు 600 పైన దాదాపు 700 చెరువులు ఇవన్నిటి కూడా మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది వాటిని లో ఉన్న సిల్ట్ తీయడం లోతు చేయడం మత్తడమం చేయడం తుమ్మం చేయడం కట్టమంచి చేయడం ఇవన్నీ కూడా చేయడంతో ఈనాడు వర్షాలు పడి దాదాపు ఒక 250 టీఎంసీలు అంటే మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లాంటి ఒక 300 నీళ్లు చెరువులలో మనకు ఆగి ఉంటున్నాయి తెలంగాణ ప్రాంతంలో 300 దాని ద్వారా భూగర్భ జలాలు పెరిగి ఇవాళ చెట్టు చేమ జీవరాశులు వాటి జలసరాశులు కావచ్చు గొడ్డు గోద గొర్రెలు మేకలు ప్రతిదీ ఈ రకంగా ఎన్నో విధాలు లాభమవుతుంది ఇప్పుడే వస్తూ ఉంటే మా జడ్పీ చైర్మన్ గారు ఇద్దరు మాట్లాడుతూ ఉండేవి ఆంధ్ర మేధోలు అలా బాగా తెలుసు అనుకుంటారు మొన్నటి ఇవాళ సోషల్ మీడియాలో పెట్టిండు పెద్ద మనిషి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నాడు ఆ పైసలు ఇస్తే ఎకరానికి 10,000-20,000 రూపాయలు ఇవ్వచ్చు ఆ మితితో మాట్లాడి 10,000-20,000 కూర్చొని ఇచ్చాడు కాదు ఇవాళ మా రైతన్నలు కష్టపడి ఆ ఎకరానికి 20,000 రూపాయలు పండించుకుంటూ ఇంకా 10 మంది కూలీలకు కూడా ఉపాధి ఇచ్చే పరిస్థితి ఇవాళ కల్పించారు ఇవాళ మరి ఇవాళ గంగపుత్రులకు అదేవిధంగా మా గొర్రెల కాపర్లకు డైరీ బర్ల మీద బతికేటోళ్ళకు ఎడ్లతోటి బతికేటోళ్ళకు ఈ రకంగా చూసుకుంటూ పోతే ఎన్నో విధాల లాభం తాగునీరు సాగునీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా గీత కార్మికులు ఉన్నారు మా గౌడన్నలు ఒకప్పుడు ఇట్లా వస్తా చూస్తుంటే సగం చెట్లు మీద ఎండిపోకుండా కనబడతా ఉండే అవి ఎందుకు ఎండిపోతున్నాయో కొంతమందికి అర్థం కాలే పెద్ద మనుషులకు పేరు చెప్పగలి అనేవాళ్ళు మనవాళ్ళని శాస్త్రవేత్తలకు చూపెట్టాలి ఈ చెట్లు ఎండిపోతున్నాయి అని చెప్పి ఆ మాటలు నేను విన్న సందర్భం అంటే వారిని నేను ఎక్కిస్తాను అంటే అర్థం కాలే ఎందుకు ఇంత పెద్ద చెట్లు ఎండిపోతున్నాయి కానీ ఈనాడు ఇక్కడ నిలబడి చూస్తే ఏ ఒక్క చెట్టుకు ఎండు కొమ్మ కూడా కనబడతలేదు పచ్చగా అంటే కింది నుండి ఆ నీరు రావడం వల్ల అంటే ఇన్ని రకాల చెట్టు చేమ పర్యావరణం
ప్రతి దాంట్లో కూడా మార్పులు వచ్చాయి మన కేసీఆర్ గారి ఆలోచన వల్ల కేసీఆర్ గారి ఆలోచన వల్ల వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం అందరం పిలుచుకునే రాజేందర్ సింగ్ గారు వచ్చి చెరువు కట్ట మీద తన పుట్టినదినాన్ని జరుపుకొని పోయారు చెరువు కట్ట మీద పుట్టినదినాన్ని జరుపుకొని అంటే భారతదేశంలో అత్యున్నత పేరు ఆయనకు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఉన్నా కానీ మన ఆంధ్ర మీదవాళ్ళు మాత్రం వీటిని విమర్శించే కార్యక్రమం బాధాకరం ఏంటంటే 5000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ అంటారు అంటే పూర్వం ప్లానింగ్ కమిషన్ అనే పేరు ఉండేది అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు నీతి ఆయోగ్ అంటారు దీనికి 4000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించినా కానీ 400 రూపాయలు కూడా ఇవ్వలే అది బాధాకరం దేశం సైడ్ కూడా మనకు కొంత కేంద్రం నుంచి సపోర్ట్ వస్తే బాగుండేది ప్రతి రూపాయి కూడా మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇవాళ మన ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులు 47 కోట్ల రూపాయలతోటి మనం మరమ్మతులు చేసుకున్నాం ఇంక్లూడింగ్ ఈ చెరువు కూడా 20-25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం బతుకమ్మ తంతలు కట్టుకున్నాం అదేవిధంగా ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టు మా మత్స్య కార్మికుల కోసం ఉపాధి కోసం ఉచితంగా చెప్ప పిల్లలు ఇస్తూ ఉన్నాం ఇది అంతకుముందు ఆ లెక్క సరిగా లేదు కాబట్టి కొంత తక్కువ వస్తున్నాయి అన్నారు తప్పకుండా నేను ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులతో మాట్లాడి దాని విస్తీర్ణం మనది ఎంత ఉందో ఎఫ్టీఎల్ కల్పి చేస్తాం చెరువులను రక్షించాల్సిన బాధ్యత ఇటు రైతన్నలది గ్రామస్తులది మత్స్య కార్మికులది గీత కార్మికులు అందరిది చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి మనం అధ్యక్రమం ఎకరం పెంచుకుంటే పంటది కావచ్చు కానీ కింద ఒక ఎకరం నీళ్ళు ఉంటే ఏ లెక్క మీదకైనా 20-25 ఎకరాలకు లాభం అవుతుంది నాకు సంతోషం నాది కూడా ఒక 2 ఎకరాలు మునిగింది కానీ 2 ఎకరాలు మునితే ఆ విస్తీర్ణంలో ఒక 20-25 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయని సంతృప్తి అయితే నాకు ఉన్నది ఆ కింద కాబట్టి నేను ఇక్కడే కాదు చాలాసార్లు మన కళ్ళపల్లి చెరువు కాడ చెప్పిన ప్రతి కాడ చెప్పిన ఏ వ్యక్తులను కానీ నేను ఉద్దేశించి మాట్లాడలేదు వ్యవస్థ గురించి మాట్లాడతాను చెరువులను రక్షించుకోవాలి వాటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ చెరువు కట్టలకు దగ్గర దున్నడము బాయిల్ దవ్వడము నిర్మాణాలు చేయడం మనందరం కూడా ఆపుకోవాలి చెరువులను రక్షించుకోవాలి చెరువు మంచుకుంటేనే ఊరు మంచుకుంటుందని మన నానుడి మనకు తెలుసు అదే అంతర్గామకు ఆపక్క లింగం చెరుకు ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వస్తే అటు బాయిలలో కానీ ఇండ్లలో కానీ అంతటా కూడా నీళ్లు ఉండే ఈ పక్క ఇంత 1000 ఎకరాల శివారు ఉంటే ఇటు ఒడ్డర కాలనీకి తాగే పరిస్థితి లేని పరిస్థితి నీళ్లకు చుక్క నీళ్ళు లేని పరిస్థితి భూములన్నీ బీడువారిపోయిన పరిస్థితి తోటలన్నీ ఎండిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిందో మనం ఆ వరద కాలువ నిరుపయోగంగా ఉన్నదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సజీవంగా ఒక నదిలాగా చేసేసారు సజీవంగా ఇవాళ జియాలజిస్టులు వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఆ వరద కాలువలో ఉన్న నీరు మెల్లగా మెల్లగా దాదాపు 5 నుంచి 8 కిలోమీటర్ల దానికా ఇరువైపులో వెళ్తాయని చెప్పి వాళ్ళు ఆనాడే చెప్పడం జరిగింది ఈ 2 సంవత్సరాలని మనం చూస్తూ ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా సంవత్సరంన్నర అవుతుంది ఇప్పటికే మనకు ప్రతి చోట కూడా భూగర్భ జలాలు పెరిగినాయి ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారం ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎవరు ఊహించని విధంగా మొట్టమొదటి ఉత్తరం వరద కాలకు తూంబెట్టాలని చెప్పి నేను కవిత గారు రిక్వెస్ట్ చేయగానే నా మాట ఒక నమ్మి వెంటనే ఒక ఉత్తరం ఇచ్చాను అప్పుడు కొంత నేను ఓడిపోయి ఉండడం మేడం బిజీ ఉండడం కొద్ది లేట్ అయింది నేను గెలవగానే మళ్ళీ మాట్లాడి పైప్ లైన్ వేసుకోవడం ఇవాళ చెరువు గత సంవత్సరమే నిండింది చాలా సంతోషంగా ఉన్నది ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఇప్పుడే ఒడ్డర కాలనీ ఆ పైనుంచి కూడా చూస్తూ ఉంటే అసలు ఇది మన అంతర్గామనా లేకపోతే మునుపు ఆంధ్రాకే అన్ని ఉంటుండే గోదావరి జిల్లాలాగా ఇవాళ మంచి పచ్చదనంతో వల్లాడుతూ ఉన్నది ఆ చెరువు కూడా ఇక్కడికక్కడికి ఇంతకు చెప్తూ ఉన్నారు ఈ మత్తడు ఆ మత్తడు చెరువు ఈ చెరువు పొడువు కిలోమీటర్నర ఉన్నదని చెప్తూ ఉన్నారు కిలోమీటర్నర అంటే అంత పెద్ద చెరువు దీన్ని మన అందరం కూడా కాపాడుకుందాం భగవంతుని దయ వల్ల ఒకవైపు మొగులకు ముఖం పెట్టి చూడకుండా నిల్లుస్తా అన్న కేసీఆర్ గారి ఆశయం ఇప్పటికే సక్సెస్ అయిపోయింది అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతోటి కూడా ఇలా మొత్తం వర్షాలు పడి చెరువులన్నీ కూడా నిండినాయి ఇదే విధంగా ఎల్లవేళలు మన చెరువు నిండుకుండేలా ఉంటుందని ఇక్కడి రైతన్నలకు మా మత్స్య కార్మికులకు దీనిపైన ఆధారపడే మానవునికి అదే జీవరాశులు అందరూ కూడా ఇదే రకంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులను భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ పని చేసే శక్తిని నిజంగా ఇచ్చిందంటే మా అంతర్గామ గ్రామస్తులని నేను ధైర్యంగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నా నేను రాజకీయాలకు రాకముందు ఇది రాజకీయ వేదిక కాదు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా రాజకీయ వేదిక కాదు నన్ను రాజకీయాలకు రమ్మని చెప్పి క్రితమ నాయకురాలు కవిత గారు ప్రోత్సహించిన కాలంలో ఇక్కడ గెలవడం కొద్దిగా కష్టం అని చెప్పిన
కానీ మాత్రం అక్కడ మాట ఇచ్చా మాట చెప్పింటున్నా మా అంతర్గామంలో మాత్రం నాకు 2500 ఓట్లు ఉన్నాయి కానీ మినిమం మనిషికి 4-10,000 ఓట్లు అయితే పక్కా తెచ్చిస్తారు నాకు అని చెప్పి నేను ఆనాడే అని గట్టి పోటీస్తే ఒక నా అంతర్గామంలో 10,000 ఓట్లు ఇస్తారు ఖచ్చితంగా 10,000 కాదు ఇంకా పైననే అప్పుడు ఎక్కడ కేడర్ లేని కాలంలో ఊరూరా తిరిగి వాళ్ళు చేసారు ఈ చెరువు నింపే అవకాశాన్ని కల్పించిన నాకు భగవంతునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కొంతవరకైనా నా రుణం అంతర్గామ గ్రామస్తులకు తీర్చుకున్నా అని చెప్పే సంతృప్తి నాకు ఇవాళ ఉంది రాజకీయాలకు వచ్చి అట్లనే జెడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు మొదటి నుంచి గ్రామాలతో అనుబంధం ఈ చెరువులో నీళ్లు లేక మా రైతు నిలబడ్డ కష్టం నా కుటుంబం కూడా పడ్డది కానీ పవంతుని దేవాల చదువుకొని మేము వేరే ఆధారం ఉండింది కానీ ఇక్కడి రైతు నిలబడ్డ కష్టం చాలాసార్లు కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులతో నాకున్న సంబంధాలే కానీ కాంగ్రెస్ నాయకులతోటే కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో ఉన్న రాయకులతో సంబంధం ఉంటే ఎప్పుడు మా రైతులకు వెళ్తే కొద్దిగా మన చెరువు నింపే ప్రయత్నం చేయను ఇక కొందరు చేసినారు అది అటార్ ఫెయిల్ అయింది పవంతుని దేవల్ల అంతవరకు మేము కొంతవరకు పూర్తి స్థాయిలో నింపుకోగలిగినాం అదే విధంగా మున్ముందు కూడా ఎల్లవేళలా ఆ భవంతుని దేవల్ల మా అంతర్గామ గ్రామ చెరువు ఇదే విధంగా నిండు కుండలాగా ఉండే ఉంచే శక్తిని భగవంతుడు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు నన్ను ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.